వర్ల్డ్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా స్టాప్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ వన్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ ఆఫ్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్న ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను చందు ప్రైమ్ నైన్ విద్యా ఉద్యోగ అవకాశాల స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం ముఖ్యంగా ఈరోజు టాపిక్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కెరీర్ గైడెన్స్ ఇస్తూ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి సతీష్ ఐఆర్ఎస్సి గారు ఉన్నారు అయితే ఇవాళ టాపిక్ చూద్దాం యుఎస్ఏలో ఎవరు గెలిస్తే ఇండియన్ స్టూడెంట్స్కి బెటర్ బెనిఫిట్స్ ఉంటాయి అంటే అటు ట్రంప్ వర్సెస్ కమలా హారిస్గా చూస్తున్నాం ఎవరు గెలిస్తే బెటర్ అనేది ఇది ఒక పొలిటికల్ ఆస్పెక్టే దీని గురించి డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారి మాటల్లో తెలుసుకుందాం సార్ ఏమంటారు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది పొలిటికల్ కాబట్టి కోర్స్ ట్రంప్ అంటే రిపబ్లిక్ పార్టీ తరఫు నుంచి ఉంటాడండి అని డెమోక్రాట్స్ అండి వాళ్ళు ఇది కోర్స్ మన ఇమిగ్రెంట్స్ కింద లెక్క అంతే కదండి మన భారతదేశం నుంచి ఎవరైనా వెళ్తే మన తెలుగు వాళ్ళు ఎవరినెళ్ళి ఇమిగ్రెంట్స్ కింద వస్తాం మనం ఇమిగ్రెంట్స్ ఎవరు ఫేవరబుల్గా ఉంటారో ఎవరైతే కొంచెం బెటర్ అన్నది ఓవరాల్గా మనకి కొంచెం క్యూరియాసిటీ ఫోర్ గోయింగ్ టు దట్ అంటే ఇక్కడ ఇండియాతో ఉన్న రిలేషన్స్ ట్రంప్ విషయంలో మన మోదీ మనం చూసాను సార్ రీసెంట్గా ఆయన మీద కూడా జరిగింది అవునండి సో ఓవరాల్గా చూస్తే మీరేమంటారు అంటే డెఫినెట్గా గా అంటే నరేంద్ర మోడీ గారికి అయితే జనరల్గా ట్రంప్తో మంచి రిలేషన్స్ ఉన్నాయి ఓవరాల్గా ముందు కూడా మనం చూసాం మనకేమీ ఇదేమీ లేదు కొంచెం బట్ ఇన్ జనరల్గా మీరు చూసినట్లయితేనంటే రిపబ్లిక్ పార్టీ ఏదైతే మీకు ఫస్ట్ నుంచి ఉందో వాళ్ళు ఇమిగ్రెంట్స్కి అంత పాజిటివ్గా ఉన్నట్టుగా ఇంతకుముందు ఫోర్ ఇయర్స్లో అయితే లేదు ఈయన ఏం చేశాడంటే రీసెంట్గా ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో వచ్చిన తర్వాత కొత్తగా ఒక క్లో వదిలేడు అంటే ఇమిగ్రెంట్స్ని లేకపోతే ఇండియన్స్ని లేకపోతే వేరే వాళ్ళని వాటర్స్ ఓట్లు తీసుకుందామని ఎవరైతే భారతదేశం నుంచి చదువుకోవడానికి యూఎస్ వస్తారో చదువుతో పాటు గ్రీన్ కార్డు కూడా ఇచ్చేస్తాం పట్టా అన్నాడు ఓ స్టేట్మెంట్ వదిలేడు ఇది మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ అది ఇప్పుడు జనం అందులో డిస్కషన్ ఏంటంటే ఓకే అసలే భారతదేశంలో మనం వెళ్ళాలంటే మనకి గ్రీన్ కార్డ్ రావాలంటే ఇరవై ఏడు వేల పట్టేస్తుంది అసలు డిగ్రీ పట్టాతో పాటు గ్రీన్ కార్డు ఇవ్వడం అన్నది ఏదైతే ఉందో అసలు అది మన బియాండ్ ఇమాజినేషన్ సంబంధించి సో ఇది డెఫినెట్గా ఉన్న పాజిబిలిటీ అవుతుందా అవుదా అన్న దానికి సంబంధించి చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి బట్ మనం యాక్చువల్గా కొంత హిస్టరీకి మనం వెళ్ళినట్లయితే కొంత క్లారిటీ వస్తుందండి అసలు ఏంటి ఈ సిస్టమ్ ఏంటి అన్నది జనరల్గా అండి యూఎస్లో అంటే మనకి ఉపయోగం ఉంటుందా లేదన్న పాయింట్లో చూడండి ఒకటి గ్రీన్ కార్డు హెచ్ వన్ బి వేసాలు జాబ్స్ ఈ ఆస్పెక్స్లోనే కదండి మనం జనరల్గా మాట్లాడుకునేది అంతే కదండి మనం ఆ ఆస్పెక్ట్స్లోనే ఉంటుంది మనకి టాపిక్ అనేది గతంలో ఆయన వచ్చినప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అది అసలు ఇట్స్ ఎగెన్స్ట్ ఇమిగ్రెంట్స్ అండి అసలు అందరూ డౌట్ లేదు బట్ మన భారతదేశంతో సంబంధాలు ఉండడం ఇస్ అ వేరే అది పొలిటికల్ ఆస్పెక్ట్ అది బట్ ఈ ఆస్పెక్ట్ నేను చెప్తాను యాక్చువల్గా ఫస్ట్ హిస్టరీకి వెళ్ళి మనం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే విద్యార్థి తెలియాలి లోనే అంటే ప్రతి సంవత్సరం ఒక ఇంచుమించుకు పది లక్షల మంది గ్రీన్ కార్డులు ఇస్తారు మనం ఏమనుకుంటాం అంటే పది లక్షల గ్రీన్ కార్డులు అంటే ఎక్కువ కదా మన భారతదేశం నుంచి ఎంతమంది వెళ్తారులే అంతమంది ఉంటారు కదా ఎన్ని దేశాలు చూసినా కూడా పది లక్షల మంది ఉంటారు కదా మన పది లక్షల చాలా ఈజీగా వస్తుందేమో అనుకుంటారు పది లక్షల మందిలో దగ్గర దగ్గరండి లక్ష నలభై వేలు తీసేస్తే అంటే ఎనిమిది లక్షల అరవై వేల మంది వరకునండి సంవత్సరానికి ఎనిమిది లక్షల యాభై వేల మంది ఒక ఎనభై ఐదు పర్సెంట్ వరకునండి ఆల్రెడీ వాళ్ళ వైఫ్లకి లేకపోతే రిఫ్యూజెస్కి లేకపోతే ఫ్యామిలీ మెంబర్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రీన్ కార్డ్స్ అయ్యి మళ్ళాగా వెళ్ళినటువంటి ఏ దేశం నుంచైనా ఇండియానే కాదు ఏ దేశం నుంచి అయినా మామూలుగా ఉద్యోగానికి వెళ్ళి హెచ్వన్లో ఉండి లేకపోతే ఏదైనా వర్కింగ్ వేసాలో ఉండి గ్రీన్ కార్డ్కి కన్వర్ట్ అయ్యి వ్యక్తులకు ఇచ్చి గ్రీన్ కార్డులు కాదు ఫస్ట్ ఫండమెంటల్ క్లారిటీ పది లక్షల గ్రీన్ కార్డులు కొత్త వ్యక్తులకి కాదు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి దానికి ఎనభై ఐదు పర్సెంట్ పోతాయి దాని పేర్లు రకరకాలుగా ఉంటాయి మిగిలినటువంటి లక్ష నలభై వేలు ఏదైతే ఉందో ఇప్పుడు లక్ష నలభై వేల మందికో లక్ష నలభై ఐదు వేల మందికి గ్రీన్ కార్డులు సంవత్సరానికి ఇస్తున్నారు అన్న విషయం ఫస్ట్ మన క్లారిటీ రైట్ అది ఒకటి ఓకే ఈ లక్ష నలభై నాలుగు నలభై వేలు లేకపోతే లక్ష నలభై ఐదు వేల మంది ఏదైతే మనకు వస్తున్నారో దీంట్లో వాళ్ళు పెట్టినటువంటి కండిషన్ ఎప్పటి నుంచో ఉన్న కండిషన్ ఏంటంటే అమెరికా అన్ని రకాల దేశాలు వస్తాయి అంతే కదంటే ఇటు నేపాల్ వాడు బంగ్లాదేశ్ వాడు ఉంటాడు పాకిస్తాన్ వాడు ఉంటాడు మనం ఉంటాం ఏ దేశం నుంచి మీరు అప్లై చేసినా ఆ దేశానికి సెవెన్ పర్సెంట్ మించి ఉండకూడదని కండిషన్ పెట్టారు వాళ్ళు అంటే దాని అర్థం ఏంటి లక్ష నలభై వేలలో సెవెన్ పర్సెంట్ ఇండియన్స్కి ఇస్తారు మ్యాక్సిమమ్ మిగిలినటువంటి సెవెన్ పర్సెంట్ పోగా మిగిలిన తొంభై మూడు పర్సెంట్ భారతదేశానికి సంబంధించినవి కాదు లక్ష నలభై వేలు ఇంటూ పాయింట్ సెవెన్ అదే సెవెన్ పర్సెంట్ మంది మన జనం మరి సెవెన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటారంటే ఇమిగ్రెంట్స్గా చూసుకున్నట్లయితే సెవెన్ కాదు చాలా ఎక్కువ మనం ముప్పై పర్సెంట్ దాటేస్తాం మనం అంటే దాని అర్థం ఏమింది మన మనం యు అమెరికాకి వెళ్ళినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో పర్సంటేజ్ వేసి చూస్తే సెవెన్ పర్సెంట్ కాదు చాలా చాలా ఎక్కువ ఎక్కువ అవ్వడం వల్ల మనకి సెవెన్ పర్సెంట్ పీపుల్కే లక్ష నలభై వేలలో సెవెన్ పర్సెంట్ పీపుల్కే గ్రీన్ కార్డులు ఇచ్చుకుంటా వెళ్ళడం వల్ల మిగిలిన వాళ్ళందరూ వెయిటింగ్ లిస్టు లైన్ క్యూ కడుతున్నారు ఎళ్ళు ఆ క్యూఏ ఇరవై ఏళ్ళు ఉంది ఇప్పటికి పదిహేను ఏళ్ళకి ఇరవై వేలుకి నడుస్తుంది మిగిలిన దేశాలు నేపాల్ నుంచి వచ్చాడు లక్ష నలభై ఉంటే సెవెన్ పర్సెంట్ దగ్గర దగ్గర పదివేలు పదివేలు మంది ఉంటారు నేపాల్ వాళ్ళు అసలు అమెరికాలో అంటే ఆడికి హెచ్ వన్ బి వేసా అక్కర్లా వర్కింగ్ వేసా అక్కర్లేదండి స్టూడెంట్ అయిపోతాడా ఓపీటీలో ఉంటాడా ఓపీటీ అంటే జనరల్గా వన్ ఇయర్ ఇస్తారంటే నాన్ స్టెమ్ కోర్స్కి స్టెమ్ కోర్సుకి వన్ ప్లస్ టూ త్రీ ఇయర్స్ ఇస్తారు అంటే ఏంటి మన జాబ్ చేసుకోవడానికి పర్మిట్ అది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు జనరల్గా మీరు ప్రాక్టికల్గా ట్రైనింగ్ కావడానికి జాబ్ చేసుకోవచ్చు మనం ఏం చేస్తున్నాం ఈ మూడు రోజు ఈ వన్ ఇయర్ ఓపీటీ నాన్ స్టెమ్ స్టెమ్ అయితే వన్ ప్లస్ టూ త్రీ ఇయర్స్ ఏదైతే త్రీ ఇయర్స్ మనం ఉండదు మన ఇండియన్స్ ఎక్కువగా త్రీ ఇయర్స్కి ఓపీటీకి వెళ్తారు ఈ త్రీ ఇయర్స్ ఓపీటీ ఉద్యోగం చేసుకుంటూ ఈ మూడేళ్ళు అయిపోయిన తర్వాత మన గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే రాదు నేపాల్ వాడికి వస్తుంది పాకిస్తాన్కి వస్తుంది ఖజకిస్తాన్ వాడికి వస్తుంది కత్తలోకి వస్తుంది పక్కనున్న ఫిన్లాండ్డికి వస్తుంది ఇంకోటికి వస్తుంది రైట్ అంటే ఏమైంది ఇక్కడ మిగతా దేశాల అన్ని దేశాలకి మాక్సిమం సీలింగ్ లిమిట్ సెవెన్ పర్సెంట్ ఉంది దేశాల జోత్వం నూట ఎనభై ఉన్నాయి మరి పర్సంటేజ్ సెవెన్ పర్సెంట్ సీలింగ్ లిమిట్ కాబట్టి వాళ్ళు వాళ్ళకి సెవెన్ పర్సెంట్ కూడా ఫిలప్ అవ్వవు పదివేలు గ్రీన్ కట్ ఉండ వాళ్ళకి అదే మొత్తం మిగతా చిన్న దేశాల అన్నింటికి కూడా హెచ్ వర్కింగ్ వేసా లేకుండానే ఓపీటీలోనే గ్రీన్ కార్డు వచ్చేస్తుంది వాళ్ళకి డైరెక్ట్గా స్టూడెంట్గా ఉండగానే స్టూడెంట్ వేసాలో ఎఫ్ వన్ వేసాలో ఉండగానే గ్రీన్ కార్డు అది ఎంత అదృష్టం చూడండి అది ఒక్క భారతదేశం ఎక్కువ లైన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎందుకంటే చైనీస్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ దేశానికి సేవ చేద్దామని మళ్లాగే అతుక్కుపోయి ఉండరు మనం వెనకరాం చైనీస్ వస్తారు బట్ ఎక్కువ స్టిల్ అందుకు వెయిట్ లిస్ట్ మనకి ఎక్కువ ఉంటుంది చైనీస్ కంటే చైనీస్ స్టూడెంట్స్ ఎక్కువ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ దేశం వెళ్ళిపోతారు ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే కొంచెం డెవలప్ అంటే కొంచెం బెటర్ కంట్రీ కాబట్టి ఈ సెవెన్ పర్సెంట్ ఏదైతే ఉందో ఇంతకుముందు ఏం చేశారంటే ట్రంప్కి ముందు ఇప్పుడు ఎవరైతే మీకు ఉన్నారు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ కమల హారిస్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ అవడే కదండి డెమోక్రాటిక్ పార్టీ తరఫు నుంచి ఇంతకుముందు వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక బిల్ పాస్ చేయడానికి ట్రై చేశారు పార్లమెంట్ పార్లమెంట్ అంటే అక్కడ కాంగ్రెస్ అంటారు అండి పార్లమెంట్నే కాంగ్రెస్ అంటారు వాళ్ళు ఏం చేశారు ఈ సెవెన్ పర్సెంట్ సీలింగ్ లిమిట్ని తీసేయండి అసలు ఒక్కసారి మనకి అమెరికా వచ్చిన తర్వాత వాడు ఏ దేశమైతే ఏంటి మనకు పనిచేయడానికి వచ్చారు కదా వచ్చిన అందరూ సమానమే కాబట్టి ఈ లక్ష నలభై వేలు ముందు అప్లై చేస్తాడికి ఇచ్చేద్దాము ఇలా దేశానికి సీలింగ్ లిమిట్ పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కొంత పాజిటివ్ ఉద్దేశంతో ఒక బిల్లు కూడా పాస్ పెట్టారండి పార్లమెంట్లో అన్ఫార్చునేట్గా మనలాగానే ఎగువ సభ దిగువ సభ లోక్సభ రాజ్యసభ ఎలాగైతే ఉంటాయో అక్కడ రెండు ఉంటాయి సేమ్ లోక్సభ అప్పర్ హౌస్ లోవర్ హౌస్ మనకు ఉంటాయి ఓ దాంట్లో పాస్ అయితే ఇంకో దాంట్లో పాస్ అవ్వకపోవడం ఇలా రకరకాల టెక్నికల్ రీజన్స్ వల్ల ఆ బిల్లు రెండు మూడు సార్లు ట్రై చేసినా కూడా పాస్ అవ్వలేదు బట్ జనరల్గా దే ఆర్ పాజిటివ్ ట్రంప్ ఏం చేశాడు వచ్చిన తర్వాత ఇది అంతకుముందు జరిగింది బిల్లు పెట్టడం వేళ్ళు ఒకవేళ సెవెన్ పర్సెంట్ లిమిట్ని కానీ మీరు తీసేస్తే ఆ లక్ష నలభై వేలకి పోటీ మనం 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 లైన్లో వచ్చేస్తాం కదా యావరేజ్గా ప్రపంచ యావరేజ్ మూడు మూడు ఏళ్ళు అయిపోతుంది అంతే ఇప్పుడు జీరో అండి నేపాల్కి బ భూటాన్కి జీరో బంగ్లాదేశ్కి జీరో మంది ఇరవై ఏళ్ళు ఉంది మొత్తం లక్ష నలభై ఏళ్ళను ఓపెన్ చేసేస్తే యావరేజ్గా మూడు మూడు నాలుగు ఏళ్ళ కల్లా అందరికీ వచ్చేస్తాయి రైట్ అంతే కదండి వెయిటింగ్ పీరియడ్ ఉండదు కదా ఇది జనరల్గా ట్రంప్ వచ్చినప్పుడు ఏం చేసాడంటే ఇమిగ్రెంట్స్కి కొంచెం ఎగ్నెస్ట్గా ఉండి అసలు హెచ్ వన్ బి వేషాల్లోనే రిస్ట్రిక్షన్ పెట్టేవాడు ఎలా పెట్టాడంటే ఓపీటీ ఉంటుంది కదండి ఓపీటీ అయిపోయిన తర్వాత హెచ్ వన్ బి వీసా మనం పెడతాము లాటరీలో పిక్ అవ్వాలి లాటరీలో పిక్ అయిన తర్వాత మనకి వేసా వచ్చిన తర్వాత జనరల్ ఒకసారి వేసా వస్తే మూడు సంవత్సరాల వరకు పనిచేస్తుంది అయిపోయిన తర్వాత నేను ఇంకొక మూడు ఏళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంటే వర్కింగ్ వేసా అండి అంటే మీరు అమెరికాలో ఓపీటీ అయిపోయిన తర్వాత ఇది ఒక మూడేళ్ళ పాటు హెచ్ వన్ బి వీసా మీద వర్కింగ్ చేసుకోవచ్చు ఇంకొక మూడు ఇంకొక మూడేళ్ళు ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది మొత్తం ఆరేళ్ళు ఉద్యోగం చేయొచ్చు ట్రంప్ వచ్చిన తర్వాత ఏం చేశాడు ఈ మూడేళ్ళు కాదు ఎవ్రీ వన్ ఇయర్ మీరు హెచ్ వన్ వీసా అని రెన్యూ చేసుకోమన్నాడు అంటే దాని అర్థం ఏంటి ఒకసారి వేసా వచ్చిన తర్వాత మళ్ళీ మీరు అప్లై చేయాలి మీరు అప్లై చేస్తే దగ్గర దగ్గర థర్టీ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి అది వర్క్ వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా వేసాలు రిజెక్ట్ అయినాయి ఆ టైంలో చాలామంది భారతదేశం భారతదేశానికి వచ్చేసారు అంటే మూడేళ్ళకి ఇచ్చినటువంటి హెచ్ వన్ బై వేసా రూల్ని ఎవరి కూడా రెన్యూ చేయాలి అన్న కండిషన్ పెట్టింది ట్రంప్ తర్వాత వీళ్ళు వచ్చిన లేండి బైడెన్ గారు తీసేశారు జో బైడెన్ గారు బట్ అంతకుముందు వాళ్ళు పెట్టాడే ట్రంప్ గారు పెట్టాడు పెట్టా మూడేళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక మూడేళ్ళు ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా ఆ మూడేళ్ళు ఎక్స్టెన్షన్ దగ్గర ఇబ్బంది పెట్టి చాలా మందికి వెనక్కి వచ్చేసారు ప్లస్ ఎవ్రీ ఇయర్ అయిపోయిన తర్వాత రేంజ్ మీరు అప్లై చేయాలి కదండి రేంజ్ అప్లై చేసినప్పుడు లాయర్ ఫీజు చాలా ఫీజులు ఉంటాయండి డిస్టర్స్ అప్లై చేయడానికి ఆన్లైన్లో ఒకరికి కొట్టడం కాదు అది ఆ అమౌంట్ ఫైనాన్షియల్గా ఏదైతే బర్డెన్ ఉందో చాలామంది భార ఇండియన్స్ మీద ఇబ్బంది వచ్చి ఇబ్బంది పడినటువంటి సందర్భాన్ని మనం చూసాం ట్రంప్ ట్రంప్ టైంలో ట్రంప్ వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే జో బైడెన్ డెమోక్రాట్స్ వచ్చారో వీళ్ళు ఏం చేశారంటే ఆ రూల్ని మళ్ళీ పాత రోల్కి తీసుకెళ్లి బాబు ఒకసారి చివరి బీబే వచ్చిన తర్వాత మూడేళ్ళు ఉండరా బాబు తర్వాత మూడేళ్ళు ఎక్స్టెండ్ చేసుకోండి చెప్పారు ఇబ్బంది లేదు రిపబ్లిక్ పార్టీ గెలిస్తే ఉపయోగం ఉంటుందని కొంతమంది వాదన ఎందుకంటే ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా చదువుతో పాటు గ్రీన్ కార్డ్ ఇస్తానని ఓటర్స్ని అట్రాక్ట్ చేద్దామని ఉద్దేశంతో అన్నాడు కదా అని చెప్పి అనుకుంటారు కానీ ఎక్కడా కూడా రిపబ్లిక్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో ఉన్నటువంటి మిగతా ముఖ్యమైనటువంటి పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో ఎప్పటికీ బయటకు వచ్చి ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పాల దాని గురించి ఓకే అంటే ఆ పార్టీ ఉన్న ఉన్న ఉన్నవాళ్ళే దాన్ని సపోర్ట్ చేయలేదు సరే టెక్నికల్గా అది ఫీజిబుల్ అవుతుందా అవదా అన్న విషయాన్ని మనం పక్కన పెడదాం అంటే జస్ట్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు పోనీ ఆ స్టేట్మెంట్ ఎక్కడ ఇచ్చాడు రేడియోలో ఇచ్చాడు పబ్లిక్లో ప్రెస్ మీట్లో కాదు అంతే కదండి మామూలుగా మాట్లాడాడు ఇలా మీడియాలో మాట్లాడాడు తప్ప పబ్లిక్లో మీటింగ్లో చెప్పాల తర్వాత దాని ఫాలోఅప్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఈ రోజు కూడా ఇప్పటికి కూడా మనకు ఆ స్టేట్మెంటు మనకి రాలేదు ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఎవరైతే కమలా హారిస్ ఎవరైతే ఉన్నారో కోర్స్ ఇండియన్ ఆరిజన్ అంటే వాళ్ళ పేరెంటు ఇండియన్ ఫాదర్ వచ్చి ఆఫ్రికన్ రెండు రకాల ఆరిజన్స్ ఉన్నాయి డెఫినెట్గా ఆవిడ వచ్చినట్లయితే ఎక్కువగా ఎడిషనల్గా అడ్వాంటేజ్ ఉంటుందని మనం చెప్పలేం కానీ బట్ అట్లీస్ట్ ఎక్కువ నష్టం జరిగే అవకాశం అయితే ఉండదు తెలుగు విద్యార్థులకి ఒకటి రెండో పాయింట్ చాలామంది ఏమనుకుంటామంటే మన ఇండియన్ సంతతికి సంబంధించినటువంటి వ్యక్తుల ప్రెసిడెంట్లు అయితే వేరే దేశాల్లో మనకు ఉపయోగం ఉంటుంది అనుకుంటాం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెండు పాయింట్లు అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ఈవెన్ యూకే ప్రెసిడెంట్ కూడా మన ఇన్ఫోసిస్ గారు అల్లుడైనా అవును ఆయన ఇన్ఫోసిస్ కంపెనీకి కానీ భారతదేశంలో ఏం చేయలే అవును సార్ అందువల్ల ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు పోజిషన్లో ఉంటే గూగుల్ సీఈఓ అవనండి మైక్రోసాఫ్ట్ సీఈఓ ఉండదు ఎక్స్ అవనండి వై ఉండే లేకపోతే ప్రెసిడెంట్స్ అవనండి ఎక్కడ కూడా వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండి ఇంకా నాకు నింద వస్తుందేమో అని చెప్పేసి దగ్గరికి రానివ్వరు కావాలని ఇండియన్ కాబట్టి చేశాడు అంటారని అంటారని చేసిది కూడా చేయడు ఒకటి అన్ఫార్చునేట్గా ఓటర్స్ ఎవరైతే ఉన్నారు ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఇరవై ఏళ్ళు పదిహేడు క్రితం పదిహేను ఏళ్ళ క్రితం లేకపోతే నాలుగేళ్ళ క్రితం గ్రీన్ కార్డ్స్ వచ్చి సిటిజన్స్ అయ్యారు అమెరికాలో నెస్ట్ వచ్చి విద్యార్థులు ఎవరైతే ఫ్రెష్ స్టూడెంట్స్ పప్పు ఉంటారో వాళ్ళకి సపోర్ట్గా ఉంటారా అంటే సపోర్ట్గా ఉండి ఓట్లు వేయట్లే నేను గట్టెక్కేశాను కదా తెప్ప తగలెట్టేస్తాను అన్నటువంటి ధోరణి కూడా చాలామంది ఓ ఓటింగ్ ప్యాటర్న్లో ఉంది ట్రంప్ డెఫినెట్గా ఎన్ని ప్రిన్సిపల్ ఈజ్ ఎగ్నిస్ట్ ఫర్ ఇమిగ్రెంట్స్ కాకపోతే ఏంటంటే అతను ఏంటంటే వాళ్ళ దేశంలో ఉన్న ప్రజల్ని మనం కాపాడుకోవాలి అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది డబ్బులు ఉక్రెయిన్ యుద్ధానికి ఎందుకు పోవాలి ఇప్పుడు ఇజ్రాయెల్కి ఎందుకు పోవాలి ఇలాంటి ఆస్పెక్ట్స్లో ట్రంప్ దేశానికి సంబంధించి కొంచెం ముందుకెళ్తే బాగుంటుంది అన్నటువంటి విధానంలో ఉంటాడు జో బైడన్ గారు వచ్చి జనరల్గా కొంచెం మోర్ బ్యాలెన్స్డ్గా ఉంటాడైనా బ్యాలెన్స్డ్గా ఉంటాడు కాబట్టి అంటే మోర్ మెచ్యూరిడ్గా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటూ చేసుకుంటా వచ్చాడు ప్రాబిలీ ట్రంప్ వచ్చినప్పుడు కొన్ని డిసిషన్స్ వన్ సైడ్గా ఉంటాయి మేబీ భారతదేశంతో కొంచెం మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏదన్నా మన విద్యార్థి తెలుగు విద్యార్థులకు సంబంధించి కొంచెం ఏదైనా ఎక్కడి నుంచి ఏదైనా ప్రజలు కానీ వెళ్ళగలిగితే వెళ్ళి ఆ సెవెన్ పర్సెంట్ లిమిట్ని కానీ మనం ఇంకో తీసేయగలిగితే బెటర్గా ఉంటుంది ఇంకొకటి కూడా అండి ఎలక్షన్స్ నవంబర్లో జరుగుతాయి మళ్ళా జరుగుతున్నాయి కదా ఎలక్షన్ నవంబర్ రిజల్ట్ వచ్చినా కూడా జనవరిలో ప్రెసెంట్ పేట వెక్కుతాడు అక్కడ మనలాక్ కాదు కదండి ఈ బిల్స్ ఉన్నాయి చూసారా ఎలాంటి బిల్స్ కొంచెం కాంట్రవర్సీగా ఉన్న బిల్స్ ఉంటాయి కదా ఈ బిల్స్ ఎప్పుడు కూడా అండి ఆ నవంబర్ టు జనవరి పెడతారు ఎందుకని ఇప్పుడుగా నా ఆ బిల్లు పెడితే కమలా హారిస్కి ఎలా పాజిటివ్గానే ఉంది అవి ట్రంప్ ఎలాగ స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నాడు రిపబ్లిక్ పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి మేబీ ప్రాబులీ ఈ నవంబర్ ఎలక్షన్ అయిన తర్వాత ఆ గ్యాప్లో ఏదైనా అలాంటి బిల్లు కానీ వచ్చినట్లయితే డెఫినెట్గా ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో మొత్తం అందరికీ కూడా గ్రీన్ కార్డులు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ కాంగ్రెస్లో పార్లమెంట్లో కానీ అలాంటి మౌలికమైనటువంటి ఇలా ఈ బిల్లు ఏదైతే ఉందో ఈ బిల్లు కానీ పాస్ అవ్వలేకపోతే ఈ స్ట్రగులింగ్ ఏదైతే ఇప్పుడు నడుస్తుందో ఇది చాలా భయంకరమైనటువంటి స్ట్రగులింగ్ ఉంది ఈ స్ట్రగులింగ్ గురించి చెప్పాలి అంటే రీసెంట్గా మీరు చూసే ఉంటారు చాలామంది విద్యార్థుల్ని తెలుగు కన్సల్టెన్సీ కంపెనీలు ఎక్కువ మోసం చేస్తాయి అమెరికాలో అవును మ్యాక్సిమం మీకు తప్పుడు పనులు చేసి దొంగ సర్టిఫికేట్లు పెట్టి ప్రాక్సీ ఇంటర్వ్యూలు చేసి దొంగ పనులు చేసి వాళ్ళందరిలో మాక్సిమం అమెరికాలో తెలుగు వాళ్ళు ఉన్నారు ఇది బాధాకరమైన విషయమే నేను నాకు నేను అవగాహనతోనే నేను మాట్లాడుతున్నటువంటి మాటది అంటే వీళ్ళందరూ వందల మందిని తీసుకెళ్ళడం పెట్టుకోవడం లేకపోతే వాళ్ళ పాస్పోర్ట్లు తీసుకోవడం లేకపోతే జాబ్ లేని దొంగ జాబ్ సృష్టించడం వీళ్ళని ఇంటర్వ్యూ చేయడం డేటింగ్ డేటింగ్ యాప్లు వీళ్ళని పెట్టడం వీళ్ళని ఇబ్బంది పెట్టడం బయటపడడం కేసులు కూడా అయినాయి ఇలాంటి ఎన్నో వందల మంది కన్సల్టెన్సీస్ మోసం చేసి పిల్లల్ని తీసుకెళ్ళి ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం మనం సో డెఫినెట్గా ఇలాంటివి ఇంకొంచెం ఏదన్నా కంట్రోలు అవ్వడం ఇలాంటివి ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్గా ట్రంప్ వచ్చినట్లయితే మోడీ గారు ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుని ముందుకు తీసుకెళ్తే ఏదైనా మనకు పాజిటివ్ ఉంటుంది తప్ప అదర్వైజ్ డెఫినెట్గా కొంత ఆయన ఇమిగ్రెంట్స్కి అప్పుడు ఫోర్ ఇయర్స్లో ఆయన చేసినటువంటి పాలన మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఏదైనా కొంత మారి ఉండొచ్చు మెచ్యూరిటీ వచ్చి ఉండొచ్చు కొంత వయోమీడియాగా బ్యాలెన్స్గా మాట్లాడుతున్నాడు మేబీ ఎలక్షన్ ముందు మాట్లాడుతున్నాడా ఎలక్షన్ ఉందని లేకపోతే నిజంగా ఓటర్స్ని అట్రాక్ట్ చేద్దామని మాట్లాడుతున్నాడా లేకపోతే వేరే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు అనే విషయం పక్కన పెట్టినా బట్ అదర్వైజ్ మామూలుగా ట్రంప్ కంటే జనరల్గా మనకి కమల గారు వస్తేనే లాభం చేయదవిడి కనీసం నష్టం చేయదు ఓకే నష్టమైతే జరిగే అవకాశాలు ఉండవు అట్లీస్ట్ ఉన్న ఎగ్జిస్టెన్ సిస్టమ్ అయితే కంటిన్యూ చేస్తుంది సో ఆయన వచ్చినప్పుడు డిసిషన్స్ అగ్రెసివ్గా ఉంటాయి వీళ్ళు వన్ సైడ్ డిసిషన్స్ అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ట్రంప్ కానీ జయలలిత గారు కానీ లేకపోతే నరేంద్ర మోడీ గారు కానీ మమతా బెనర్జీ గారి వీళ్ళ ఈ పొలిటీషన్స్ ఎలా ఉంటారంటే ఎక్స్ట్రీమ్ వన్ సైడ్ తీసుకుంటారు వీళ్ళు వన్ స్ట్రీ వన్ వన్ సైడ్ ఆఫ్ ది పీపుల్ని అట్రాక్ట్ చేసి గెలుస్తూ ఉంటారు వీళ్ళు ఎమో ఎమోషన్స్ మీద నడుస్తాయి వీళ్ళకి పాలిటిక్స్ అంతే కదండి ట్రంప్ ఎమోషన్స్ మీద నడుస్తుంది లాస్ట్ టైం క్యాంపెయిన్ తీసుకున్న మోర్ బ్యాలెన్స్డ్ పొలిటీషియన్స్ టైప్లో ఉండరండి వాళ్ళు అందుకని వీళ్ళు ఎక్స్ట్రీమ్ ఉంటాయి అయితే ఎక్స్ట్రీమ్ మీకు బెనిఫిట్ అయినా ఉంటుంది లేకపోతే ఇటు అయినా ఉంటుంది సో మేబీ ఎవరు అంటే మొన్న ఎడ్జ్ అయితే ట్రంప్ గారికి ఉందని చెప్పారు మేబీ ఇప్పుడు జో బైడెన్ గారు వచ్చిన తర్వాత తర్వాత కమలా హారీస్ గారు వచ్చిన తర్వాత ఆయన ఆవిడికి పగ్గాలి పట్టిన తర్వాత మేబీ కొంత ఎడ్జ్ నెమ్మది నెమ్మదిగా ఆవిడకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు సో మన తెలుగు విద్యార్థులకి అయితే డెఫినెట్గా ఈ పార్లమెంట్లో ఆ బిల్లు పాస్ అయితే మాత్రం డెఫినెట్గా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అది పాస్ అవు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉందా అంటే రెండు గవర్నమెంట్లు కూడా ఇటు రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ కూడా బిల్లు పెట్టారు ఇద్దరు పెట్టారు రకరకాల కారణాల వల్ల బిల్లు పాస్ అవ్వలేదు మేబీ ఈసారి ఏదైనా నవంబర్కి జనవరికి మధ్యలో ఇలాంటి బిల్లు వచ్చి రెండు పార్టీలు ఎందుకంటే ట్రంప్ గారు చెప్పారు కాబట్టి రైట్ కొంత పాజిటివ్గా మేబీ ఇద్దరు పార్టీలు సపోర్ట్ చేసి ఆ బిల్లు కానీ పాస్ అయినట్లయితే డెఫినెట్గా మాకు పాజిటివ్గా ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సార్ మొత్తం మీద గ్రీన్ కార్డ్స్కి కి సంబంధించి ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్స్ అక్కడ ఉంటున్న వాళ్ళకి కావచ్చు ట్రంప్ వర్సెస్ కమలా హారిస్ ఇప్పుడు రాబోయేటువంటి ఎలక్షన్స్ లో ఎవరు గెలిస్తే ఎవరికి అడ్వాంటేజ్ అనేది మాత్రం చాలా క్లియర్ గా చెప్పారు ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు సతీష్ గారు రెండు వేల ఒకటి యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్ ఎంటెక్ एमबीए, एग्जीक्यूटिव एमबीए, एमएससी, एमबीए हेचर ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నూట యాభై తొమ్మిదవ ర్యాంక్ అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో ఇరవై నాలుగో ర్యాంక్ గేట్ ఎగ్జామ్ లో నాలుగో ర్యాంక్ క్యాట్ ఎగ్జామ్లో తొంభై తొమ్మిది పాయింట్ ఎయిట్ పర్సెంట్ జీ మ్యాట్ ఎగ్జామ్ లో ఏడు వందల అరవై స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు ఇన్ని క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి ఇలాంటి అకాడమిక్ల పరంగా కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు ఫ్రం ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి ఐదు ఆరు తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు ప్రతి విషయంపైనా డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్ మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు ఒక్క మోటివేషన్తోనే కాదు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు ఇప్పటి వరకు మూడు లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు ఇందులో భాగంగా మన ప్రైమ్ నైన్ ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు వరల్డ్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా స్టాప్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ వన్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ ఆఫ్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డిసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్న ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ గారిని సంప్రదించండి